హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీ బబ్రిచి పెరటరచులు ఈరోజు కూడా నేను బోయినపల్లి శోభరణ్ గారి ఇంటికి వచ్చేసాను ఎందుకంటే ఇంకా చూడాల్సింది నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది మరి ఈరోజు ప్రత్యేకంగా శోభరణ్ గారు మనకి ఇన్స్టెంట్గా ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ అలాగే ఎండాకాలంలో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ అలాగే మరీ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే జనరల్గా మనం ఏ మొక్క నాటాలన్నా ఏ చెట్టు నాటాలన్నా మనం మట్టిలో విత్తనాలు నాటుకొని మనం పెంచుకుంటుంటాం అలా కాకుండా నీళ్ళల్లోనే ఒక మొక్కను నాటుకోవాలి అది కూడా విత్తనం అలా ఏం కాకుండా కేవలం ఆకు వేసి ఒక మొక్కలాగా ఎలా తయారు చేసుకోవాలి అనే ఒక కొత్త పాయింట్ని కూడా మనకు చూపిస్తుంటాం ఇంకెందుకు కలుస్తాం శోభ గారిని కలుద్దాం అవన్నీ ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే మేడం. నమస్తే. ఏం చేస్తున్నారు? వాటరింగ్ చేస్తున్నాను చెట్లకి. చక్కగా వాటరింగ్ చేస్తున్నారా? మీకు మరొకసారి మన ఈటీవీ అభిరుచి పెరటరచులకి స్వాగతం. మీకు కూడా మా రిసార్ట్ కి ఇంకొకసారి స్వాగతం చెప్తున్నాను. ఏం చేద్దాం మేడం, మీరు చెప్తున్నారు వినాల్సింది తెలుసుకోవాల్సింది చూడాల్సింది ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది మన దగ్గర అంత కంటెంట్ ఉంది. మా గార్డెన్ లో ఇంకా చాలా ఉంది తెలుసుకునేది. మీరు ఎన్నిసార్లు వచ్చినా నేను నాకేం ప్రాబ్లం లేదు, రావచ్చు చూడొచ్చు, తెలుసుకున్న విషయాలు మీరు తెలుసుకోవచ్చు. లాస్ట్ టైం మీకు కూరగాయల గురించే చెప్పాను కదా, సింపుల్ గా అదే మా ఇంటికి సరిపోయేన్ని రోజు రెగ్యులర్ గా మనకు వంటలో అవసరమయ్యే ఆకుకూరలన్నీ నేను ఇక్కడ ఈ ప్లేస్ లో అరేంజ్ చేసుకున్నానండి. ఇది చుక్క కూర, మనకు రోజు పచ్చిమిరపకాయలు అవసరం ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు ఈ సెక్షన్ అంతా పాలకూర వేసుకున్నాను. ఇది పుదీనా, మెంతి కూర, కొత్తిమీర, అక్కడ ఉల్లాకు, ఇలా సింపుల్ గా కొన్ని మట్టుకు నేను ఇక్కడ ఆకుకూరలు పెంచుకుంటున్నాను. అది కాకుండా ఇంకో ఆ సైడ్ కూడా నేను ఇంకొక సెక్షన్ చేసుకున్నాను. ఇంకో ఫ్రేమ్ ఉందా? ఇంకొక ఫ్రేమ్ ఉంది. మనం పిచ్చి అవి బాకీ నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో అన్నాం కాబట్టి ఇంకా కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. నేను చూపిస్తాను అది కూడా. నేను ఓకే అండి, ఇంకొక ఫ్రేమ్ ఉంది అన్నాను కదా, ఈ ప్లేస్ అంతా ఇలా డెకరేట్ చేసుకున్నాను. మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ తయారు చేసుకున్నాను, దాంట్లో కింద అమ్మవారికి అభిషేకం వాటర్ అలా పడేటట్టుగా అట్లా సెట్ చేసుకున్నాను అండి. ఇది కేల్ ట్రీస్ అని ఇవి, వీటితోనే నేను ఇలా బార్డర్ లాగా దారి లాగా డెకరేట్ చేసుకున్నాను అండి. సింపుల్, ఇది నిజంగా సింపుల్ కాదు, ఎందుకంటే జనరల్ గా మనకి ఈ కేల్ అనేవి బ్రోకలీ ఇవన్నీ ఏంటంటే మనకి మన మనది కాదు కదా, అంటే ఫారెన్ ఇక్కడ మన పెరటి తోట మిర్చి తోటల్లో పెంచుకుంటూ ఉన్నారు, ట్రై చేస్తున్నారు అంటే బాగా వస్తుందా లేదా అని. ఒకటి రెండు అలా పెంచుకోవడం చూశాను. మీరు నిజంగా చాలా అద్భుతం. ఎన్ని? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పని పది సెవెంటీన్ ఉన్నాయి. ఒక 20-25 అలా పెంచేసి వాటిని డెకరేట్ చేసుకున్నాం. కొన్ని కొన్ని రోజుల క్రితం ఏంటంటే ఇది వస్తుందా లేదా ట్రై చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు మన ఇంతకుముందు ఎక్కడ మన ప్రోగ్రామ్ చేసినప్పుడు, కానీ వస్తుందా రాదా కాదు, చాలా బాగా మన పంటలాగా వచ్చేస్తుంది. ప్లస్ చాలా బాగా వస్తుంది. అది కాకపోతే దీనికి కొంచెం నీడ అవసరం, అంటే ఎండలో పెరగదు ఈ చెట్టు, ఎక్కువ ఉండదు, కలర్ షేడ్ అయిపోతుంది చూడండి. అందులో గ్రీన్ లాగా ఒకటి ఉంది, పర్పుల్ షేడ్ లో కొన్ని వచ్చాయి. ఎండ ఎక్కువ వస్తున్న కొద్ది ఆ కలర్ షేడ్ అయిపోతుంది అండి. అది అది మనం సలాడ్స్ లో వాడుకునేదైనా దీన్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు కదా. పెట్టే విధానంలో మన థింకింగ్ తోని ఉంటుంది అది. అందుకని ఈ ప్లేస్ నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ఆ వాల్కంతా ఫ్లవర్స్ అంతా వేసేసి ఆ పాట్స్ చూడండి, పాట్స్ కి పెయింటింగ్ వేసి అట్లా డెకరేట్ చేసుకున్నాను. అది ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అది నిజం ఫ్లవర్స్? అవి అవి ఆర్నమెంటల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండి. అవి మీరు మోసం చేస్తున్నారు, ఏది నిజం ఏది రియల్ నాకు తెలియట్లేదు. మోసం చేసిన అవి రియల్ అనుకునేలా ఉన్నాయి. అది అది అలా ఉంటే అలా ఉండాలి. బాగుంది. ఇదొక ఇదొక సిటీ
ఇవన్నీ క్రోటాన్స్ అండి, ఇవన్నీ క్రోటాన్స్. ఇక్కడ మట్టుకు నేను ఫ్లవర్స్ పెట్టాను. ఇది మల్లె మల్లె అండి ఇది. ఇది రోజ్ ఫ్లవర్స్, అక్కడ నందివర్ధనము, అక్కడ ఒక నందివర్ధనము, గన్నేరు, ఈ లైన్ అంతా ఫ్లవర్స్ తో డెకరే. దాని ముందంతా బంతి బంతి చెట్లు పెట్టినండి. ఇది ఇది ఒక సెటప్ అండి. ఇక్కడతోనే మన ఫ్రేమ్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా శోభారాణి గారి రిసార్ట్ గార్డెన్ లో మనం ఫ్రేమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా ఒక మూడు నాలుగు రకాలుగా ఫ్రేమ్స్ సెట్ చేసి అద్భుతంగా గార్డెన్ చాలా క్రియేట్ చేశారండి, చాలా అద్భుతం. అయితే మనం ఇప్పుడు మన వ్యూవర్స్ కు ప్రామిస్ చేసినట్టు ఇన్స్టెంట్గా, అంటే జనరల్గా ఫెర్టిలైజర్స్ అందరూ తయారు చేసిన విధానం తెలుసు, బట్ లేట్ అవుతుంది ప్రాసెస్, రెండు మూడు నెలలు అలా టైం పడుతుంది. బట్ మీరు ఇన్స్టెంట్గా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు అన్నారని మా వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వెంటనే మనం ఆ ఫెర్టిలైజర్స్ ఏంటి ఎలా తయారు చేసి ఒక్కసారి రండి చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఫైనల్గా మనం శోభారాణి గారి రిసార్ట్ గార్డెన్లో ఉన్న బృందావనాలు అన్నీ చూసేసాం, ఇంటీరియర్ గార్డెన్తో డిజైన్ చేసిన గార్డెన్ చూసేసాం. చాలా చక్కగా అంతా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్గా ఇన్స్టెంట్గా మేడం గారు మనకి, అంటే మనకి రెండు మూడు నెలలు పాటు వెయిట్ చేసి తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ కాకుండా ఇన్స్టెంట్గా ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నారు, అదేంటి ఒకసారి చూసేద్దాం. మేడం ముందుగా మీరు అలా ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ తయారు చేయగలరు అది చెప్దాం, తర్వాత మనం ఏదన్నా. ఓకే, యాక్చువల్గా ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మనము ప్రతి ఒక్క దానితోని పళ్ళతో కానీ కూరగాయలతో కానీ అన్నిటితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు మనకి ఇట్లా ఎనర్జీ రావడానికి ప్రతి ఫుడ్ అవసరం, ఐరన్ అవసరము, కాల్షియము, పొటాషియము, కార్బన్ ఇవన్నీ అవసరం కదా, అట్లాగే చెట్లకు కూడా కంపల్సరీ ఇవన్నీ అవసరం. ఇప్పుడు మనం ఒక ఎగ్ తింటున్నాం, ఎగ్ దేని ఐరన్ ఉంటుంది, ఆ కాల్షియం ఉంటుంది. ఇప్పుడు అదే ఎగ్ పొట్టు మనకు చెట్లకు కూడా వేస్తే వాటికి కూడా వస్తుంది అన్నట్టు. ప్రతి దాన్ని చేసుకోవచ్చు, ఇది ఇది చేసుకోవచ్చు, చేసుకోవద్దని ఏమీ లేదు. ఈవెన్ ఎలా అంటే ఎండిపోయిన ఇప్పుడు మన చెట్లలో మొలిచే పచ్చగడ్డి ఉంటుంది కదా, గడ్డి, ఆ గడ్డిని కూడా మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి వాటర్లో వేసి పెడితే ఆ గడ్డిలో ఉన్న విటమిన్స్ కూడా ఆ వాటర్లో వచ్చి అవి కూడా చెట్లకు ఉపయోగానికి వస్తాయి అన్నట్టు. ఏది అని లేదు మీకు ప్రస్తుతానికి, నేను ఇప్పుడు ఒక ఒక 7-8 అలా చూపిస్తాను మీకు. ఇవన్నీ అవే. ఏమేమి ఒకసారి చెప్పండి, తర్వాత మనం ఏదన్నా చూద్దాం. ఒకటి అరటిపళ్ళతో చేశాను, ప్లస్ ఆనియన్ పొట్టు ఉంటుంది కదా, ఆనియన్ పొట్టుతోని, ఎగ్ పొట్టుతోని, బీట్రూట్ చాలా హెల్త్కి చాలా మంచిది, బీట్రూట్తో చేశాను, కాఫీ పొడి, టీ పొడితోని, ఎండిపోయిన పువ్వులతో కూడా మనకు చెట్లకు అవసరమయ్యే ప్రోటీన్స్ ఉంటాయన్నట్టు. ఎండిన పువ్వు, ఎండిపోయిన పువ్వులతోని అలా కొన్ని చేశాను, అవన్నీ మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, సో మనం అట్లా మనం లైట్గా ఒక్కొక్క మనం ఎలా చేసుకోవాలో అలా చెప్దాము, తర్వాత ఏదైనా ఒక డెమో చూపిస్తాను నేను. ఓకే, ముందు ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇవి ఇది ఉంది కదండి, ఇవి పువ్వులతోని మనము గార్డెన్ లో అన్ని రోజు ఎన్నో పువ్వులు ఎండిపోతుంటాయి కదా, అవన్నీ పువ్వులు కలెక్ట్ చేసుకొని ఒక వాటర్, ఒక లీటర్ దేనికైనా ఒక లీటర్ వాటర్ అని పెట్టుకోండి. అది ఇన్స్టెంట్, ఈ రోజు రాత్రి ఒక రోజు పెట్టి 24 అవర్స్ పెడితే సరిపోతుంది. సరిపోతుంది. తెల్లవారే మనం చెట్లకు డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ డైల్యూట్ కాదు కాబట్టి దాంట్లో మళ్ళీ వాటర్ మిక్స్ చేసే అవసరం లేదు. అదే ఇప్పుడు ఒక నెల వరకు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం చూడండి, అది ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ మళ్ళీ డైల్యూట్ చేయాలి, ఒక బకెట్ నీళ్ళలో ఒక మగ్గు పోయాం, అది కాకుండా ఇన్స్టెంట్గా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10-15 బంతి ఫ్లవర్స్ నైట్ అంతా వేసి పెడితే చూడండి మార్నింగ్ వరకు మీకు ఈ కలర్ వచ్చేసింది. వేసి ఉంచేసి దీన్ని ప్యాక్ చేయడమే. నేను ఎలా చేస్తున్నా అంటే ఇలాంటి మనం వ్యూ వేస్ట్ చేసే వాడి పడేసే థమ్స్అప్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని ఈ పార్ట్ ఇలా కట్ చేసుకుని ఈ పైన పార్ట్ దీంట్లో పెట్టేస్తే ఇది ఇలా క్లోజ్ అయిపోయింది. ఇది మూత పెట్టేస్తాం కదా మనము, పెట్టేస్తే మూత లేదు, పెట్టేయాలి, క్లోజ్ అయిపోతుంది. ఓకే శోభరణ్ గారు, మనం 24 అవర్స్ ఇలా ఉంచాము బంతి పూలతో వాటర్ లో వేసాము, 24 అవర్స్ తర్వాత మనం రెడీ అయిపోయినట్టే. మనకి రెడీ అయింది అని మీకేమన్నా సింబల్స్? అట్లా సింబల్స్ అంటే ఈ వాటర్ లో కలర్ చేంజ్ దాని అర్థం ఏంటంటే ఆ ఫ్లవర్స్ లో ఉన్న పవర్ అదంతా వాటర్ లో
ఇంక్లూడ్ అయినట్టుగా తెలుస్తుంది మనకు. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కలర్ మారుతుంది. ఇప్పుడు బీట్రూట్ అనుకోండి, ఇలా రెడ్ కలర్ వచ్చేసింది, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. రెడీ అయింది అయిపోయింది. ఇప్పుడు ఒక లీటర్ బాటిల్ లో మనం వేసుకున్నాం అనుకుంటే అది ఒక రెండు మూడు ప్లాంట్స్ కు సరిపోతుంది. హానికారకం కూడా ఏం కాదు, రెండు మూడు తొట్టిలో వేసేసుకోవచ్చు. ఒక మొక్కకి ఎన్ని రోజులకు ఒకసారి వేయచ్చు? ఇట్లా వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అంటే దీంతో పాటు మనం ఇంకా వేరే కూడా ఇస్తుంటాం కాబట్టి ఇది ఒక వన్ వీక్ లో ఒక టైం వేసుకుంటే సరిపోతుంది. సరే, ఇదే మన బంతి పూలతో ఫెర్టిలైజర్ ని 24 hours కాకుండా మనం 1 month ఉంచాం అనుకుందాం. ఓకే, 1 month ఇలా ఉంచితే ఇంకా మోర్ పవర్ అవుతుంది. సో అప్పుడు ఏ రేషియోలో మనం పోయాలి మొక్క? అప్పుడు ఎలా అంటే మీరు ఒక 5 liters వాటర్ లో ఒక మగ్, ఈ సైజ్ బకెట్ వాటర్ లో ఒక్క మగ్గు మాత్రమే కలిపితే సరిపోతుంది. డైల్యూట్ చేసేసి అన్ని చెట్లకు ఒక్కొక్క మగ్గు వేసుకోవచ్చు. ఇది బీట్రూట్ అండి. అన్ని సింపుల్ అండి. మనము ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు బీట్రూట్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని పక్కకు పెట్టేసుకుని బాటిల్లో వాటర్ తీసేసుకుని అందులో వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే దీనికోసం మళ్ళీ ఒక టైం సపరేట్ చేసే అవసరం లేదు. ఇది బీట్రూట్ అండి. ఇది ఇప్పుడు ఆనియన్స్ వంటకాన్ని కట్ చేసుకున్నాం, ఆ పొట్టు అంతా తీసేసి ఓన్లీ పొట్టుతో మొత్తం తీసేసి ఇందులో వేసేసామంటే ఏదైనా ఒకటే ప్రాసెస్ వాటర్ లో వేసేసి సరిపోతుంది అండి. ఏదైనా ఒకటి. ఇది టీ పొడి అండి. టీ పొడి ఇది యాక్చువల్గా మనము టీ పొడి మనం టీ చేసుకున్న తర్వాత బడగడతాం కదా, ఆ పొడిని మనము చేసి చేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్ టీ పొడి కూడా చేసి ఇలా వేసుకోవచ్చు. ఇది మనీ ప్లాంట్స్కి చాలా మంచి ఫుడ్. ఇది చెట్టు పైన స్ప్రే చేస్తే అది ఆకుల లుక్ చాలా బాగా వస్తుంది, గ్రీనరీ ఎక్కువ వస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ ఇది. ఇదేమో కాఫీ అలాగే. ఇది ఇంకా మెయిన్ లవంగాలతో చేసిందండి. ఇది లవంగాలు కూడా సేమ్ 1 day వాటర్ లో వేసేస్తే ఇలా మీకు కలర్ చేంజ్ మారిపోతుంది. ఇది చెట్లకు ఇచ్చేసేది చాలా ఈజీగా సింపుల్ గా డైలీ చేసుకునే ప్రాసెస్. ఇదంతా కష్టం, పెద్ద కష్టపడాల్సిన అవసరం. ఇంకొకటి మీకు ఎగ్ పొడి కూడా అంతే అండి. ఎగ్ పొడి అంటే ఎగ్ షెల్స్ తోట. ఇది ఎగ్ షెల్స్ కొట్టేసినవి ఉంటాయి కదండి, ఇవి ఒక రోజు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత మనం మిక్సీలో వేసి ఇలా పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్ ను డైరెక్ట్ చెట్లో మా వేసినా పర్వాలేదు, లేదంటే వాటర్ లో సేమ్ ఇలాగే వేసుకొని మనం 24 hours ఉంచాక ఇచ్చినా గానీ పర్వాలేదు, అలా కూడా బాగానే ఉంటుంది. చెట్లకి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది సంద ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ పొట్టు కూడా అంతా ఒక బాటిల్ లో వేసి పెట్టేస్తే అది చేసుకోవచ్చు. సేమ్ అలాగే. ఇది ఒక క్యారెట్ అంటే ఇవి చేస్తాము అని కాకుండా కుకింగ్ ఈ రోజు మనం ఏం వంట చేసుకున్నాము, క్యారెట్ కర్రీ వండుకున్నాము, కొన్ని పక్కకు తీసి బాటిల్ లో వేసేసి అలా చేసుకుంటూ వెళ్తే మనకు రెగ్యులర్గా కష్టపడ్డాము అన్న ఫీలింగ్ ఉండదు. వీటి కోసం మళ్ళీ టైం స్పెండ్ చేసుకొని తీసుకున్నామని కాకుండా ఈజీగా అయిపోతుంది. అలా చేసుకోవచ్చు. సింపుల్ గా ఒక్కసారి డెమో నేను చూపిస్తానండి. ఒకటి మీకు సింపుల్ గా ఇది యాక్చువల్గా మనం ఏం చూపించబోతున్నారు అంటే ఏ ఫెర్టిలైజర్, బీట్రూట్ తో చేసే ఫర్టిలైజర్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది మామూలుగా మనం కూల్ డ్రింక్ బాటిల్స్ ని ఈ పై పార్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇది చాలా సింపుల్. అది ఇవంతా చిన్న చిన్న పీసెస్ చేసి బాటిల్లో. యాక్చువల్గా అలా కాకుండా ఫస్ట్ ఒక 1 liter వాటర్ వేసేసుకోండి. 1 liter తీసుకోవాలమ్మ వాటర్. నాకు ధర్మ సందేహం వచ్చింది. ఏదైనా చెప్పేస్తాను, టెన్షన్ లేదు. కట్ చేసి వేద్దాం అన్నారు. అవునండి, కట్ చేయడానికి ఇలా తీసిపోయచ్చు కదా. అది నేను దానికి కూడా చెప్తా, చాలా మంచి డౌట్ అడిగావమ్మ నన్ను. కట్ చేయకుండా అయితే ఇంత ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పొట్టి ఉందనుకోమ్మా, ఇప్పుడు ఈ హోల్లో నుంచి మనకు వేయడము టైం ఎక్కువ తీసుకుంటుంది, కష్టము ప్లస్ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మా లేడీస్ కి ఎన్నో పనులు ఉంటాయి, వంట తొందరలో గబగబా అవి చేయాలంటే కుదరదు కదా. అది కట్ చేసి మళ్ళీ దీనికి మూత కూడా మనం పెట్టాలి కాబట్టి
దీన్ని నేను ఇలా రివర్స్ లో ప్యాక్ చేసేస్తాను. అది చిన్న బుర్రకి తట్టలేదు మేడం, అది నాకు అది ఈజీగా సింపుల్ గా మనం పని తొందరగా అవడానికని నేను అలా కట్ చేసుకున్నాను. కరెక్ట్ గా అడిగావు నువ్వు, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఎందుకని అనేది తెలియదు కదా. ఇప్పుడు ఇదంతా ఎంత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు అంత తొందరగా పవర్ అది లిక్విడ్ వాటర్ లోకి వెళ్తుంది అన్నట్టు. మాక్సిమం మనం అంటే హ్యూమన్స్ అంటే మనం ఏమేమి ఫుడ్ తీసుకుంటామో అవే ఉన్నాయి మందులన్నీ, ఆ ఫుడ్ వాటికి కూడా ఫెర్టిలైజర్స్ అన్ని అవి ఆల్మోస్ట్ అవే. మామూలుగా చెట్లు పెంచుకునే వాళ్ళు ఒక్కటి ఆలోచిస్తే సరిపోతుంది, మన హెల్త్ కోసం మనం ఏమేమి తింటున్నాం, మనకి ఏం అవసరం. చూడండి, ఒక 2 అవర్స్ తినకపోతే మనకు ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా, మనకు ఒక డ్రింక్ తీసుకోవడం. కాబట్టి ఇవి కూడా వీటికి ఎందుకు మిద్దె తోట మీద పెట్టే వాటికి ఎందుకు అంటే కూడా న్యాచురల్ గా భూమిలో పెరిగితే వాటికి భూమిలో ఉండే న్యాచురల్ ఫుడ్ అంతా అందుతుంది. ఇది మనం ఒక చిన్న తొట్టిలో ఉండి మట్టిలో ఎన్ని రోజులు ఉంటుంది, ఉండదు కదా. దానికి కంపల్సరీ మనం ఫుడ్ ఇవ్వాల్సింది. మనం దానికి ఫుడ్ ఇస్తే అది చెట్లు మనకు ఫుడ్ ఇస్తాయి. అది కాన్సెప్ట్ అలా పెట్టుకొని ఏవి మీరు వాడుకుంటారో అవన్నీ కూడా చెట్లకి ఇవ్వద్దు అనేది ఏమి లేదు. ఎండిపోయిన గడ్డి కూడా చెట్లకు యూజే అవుతుంది, ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు. చాలా బాగా చెప్పారండి. ఇదండి ఇలా పెట్టేస్తే ఇది కలిపేసి వచ్చేసింది. అది కాక బీట్రూట్ చాలా చాలా మంచిది. పెట్టేసి ఒక వన్ డే పెట్టేస్తే వదిలేయడం, ఒక పక్కకు పెట్టేసి ఒక వన్ డే తర్వాత మీరు చెట్లకు వేసేసుకోవచ్చు అండి. డైరెక్ట్ గా ప్రతిది అలాగే చేసుకో. నేను మీకు ఇంకొకటి ఎగ్స్ తో కూడా చెప్తాను. ఎగ్ కూడా చాలా హెల్త్ పరంగా మనకు చాలా మంచిది కదా. ఇది మనం వాడుకున్న తర్వాత క్లీన్ చేసి ఎండలో ఒక కొంచెం ఒక 2 అవర్స్ అలా ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసి ఇది డైరెక్ట్ చెట్టు మొదల్లో వేసినా పర్వాలేదు, లేదంటే దీన్ని కూడా ఇలా ఒక వాటర్లో వేసుకున్నా కానీ వాటర్లో వేసుకొని వన్ డే ఉంచేసి ఇది కూడా మనము చెట్లకు వేసుకోవచ్చు. ఇది ఎక్కువ తొందరగా ఇన్స్టెంట్ గా తయారైపోతుంది ఫుడ్ దీనికి. ఇప్పుడు వాటర్లో ఇలా కలిపేసి పెట్టుకుంటే ఇది అండి. రెండు ప్రతి వాళ్ళు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. డైలీ మనం వాడుకునే వాటితోనే ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఇవే వేస్తాను మా చెట్లకు. జనరల్గా మనకి ఎరువు తయారు చేసుకోవడం కావచ్చు, అటువంటి మనకి 2-3 మంత్స్ పడుతుంది మనకి. అట్లా కాకుండా మనకి ఇలాగ మనకి ఏంటంటే ఇన్స్టెంట్ గా మనం ఒక్క రోజులోనే మనం దగ్గర దగ్గర అన్ని మనకు తెలిసినవే, మనకి బనానా కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, కాఫీ పొడి, టీ పొడి, క్యారెట్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే నారింజ తొక్క. సో ఇవన్నీ అంటే మనకు తెలిసిన మనం తీసుకుని జనరల్ తీసుకున్న వాటితోటి చాలా ఈజీ, పెద్ద కష్టం కూడా కాదు. ఏది ఏది కావాలంటే అది జస్ట్ అలా కట్ చేసి ఒక లీటర్ వాటర్ లో పోయడం, 24 అవర్స్ దాన్ని 24 అవర్స్ దాన్ని పక్కన పెట్టేయడం. ఆ తర్వాత రోజు నుంచి మనం చక్కగా దేని కావాలి దానికి వారానికి ఒకసారి మనం డైరెక్ట్ గా చెట్లకు పోసుకోవడం. అది మనం మంత్స్ ప్రకారం మనం ఎక్కువసేపు దాన్ని మనం వెయిట్ చేయించట్లేదు కాబట్టి అంత పవర్ఫుల్ అవ్వదు కాబట్టి డైరెక్ట్ గా చెట్లకు పోసుకో. చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీగా. ఇంకొకటి కూడా బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు మాత్రం ఎప్పుడు వేస్ట్ చేయొద్దండి. చాలా మంచివి చెట్ల కోసం. ఒక కారణం మా మనీ ప్లాంట్స్ అన్ని పెరగడానికి బియ్యం కడిగిన నీళ్లు అవి వెంటనే అప్పుడే వెళ్ళి వేసిస్తాను నేను వెంటనే వాటికి. ఇంకా వేరే అసలు అవసరమే లేదు దానికి. ఓకే వ్యూవర్స్, ఇది ఇవాళ మన పేట రుచులు. మన శోభారాణి గారి దగ్గర మనం తెలుసుకోవాల్సింది అంటే టెర్రస్ గార్డెన్ గురించి, తన మొక్కల గురించి, తన మెయింటెనెన్స్ విధానం కావచ్చు అండ్ అలాగే పద్ధతులు కావచ్చు అండ్ అలాగే ఇన్నోవేటివ్ థాట్స్ కావచ్చు అండ్ అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు. ఏదైనా కానీ ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ఉంది కంటెంట్ అనమాట. కానీ సమయం లేకపోవడం మనం ఇంతటితో ముగించేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ తెలుసుకుందాం. అంటే ఇలా దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394445031.